ఆ అంశం నాకు ఎక్కడో డీప్ డౌన్ నన్ను కలిసివేసింది.
అరే నిరుద్యోగులకు ఎవరు అండగా నిలబడతారు, ఈ ప్రభుత్వం మారితే అయినా వాళ్ళు ఇంతసేపటికి వాళ్ళు అవతల నుంచి ఇవతల ఇంత నుంచి అవతల వాళ్ళు రాజు. గ్రూప్ 1:100 చేయాలి, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, టీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి, మెగా టీఎస్సీ 20,000 నోటిఫికేషన్ చేయాలి. వాళ్ళు 5-2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మేము 2 లక్షల ఉద్యోగాలు అడగట్లేదు. 30,000 నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తావు అన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే నేను నిరుద్యోగులు నేను అండగా నిలబడినట్టు జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లే. నేను 2 లక్షలు నువ్వు అని చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే. నీ నిరుద్యోగ వృద్ధికి ఎవరు ఆశపడలే, నీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీతో ఎవరు ఆశపడలే. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన మీద ఉన్నారు. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి, మా ముఖాలు చూసి, మేము పోయి మా ముఖాలు చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఇవి ఆమర నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చారు. నేను 9 రోజులుగా ఓపిక పట్టిన నరక యాత్ర చూసిన, రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేస్తున్నా సార్. నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు, రాజకీయ నాయకులకు, ఈటెల రాజేంద్ర గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, ఇటు సైడు మన రాణి ఉద్యమ రెడ్డి గారికి, పక్క జడ్సన్ అన్న గారికి, మృతి అన్న గారికి, సంజీవ్ నాయక్ సేవరాల సేవ సేన జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారికి, సంపత్ అన్న గారికి, రాజాలింగం అన్న గారికి, మిగతా మన రాజాలింగం అన్న గోవి చేసి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఆయన అన్నగారికి, ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు నేను నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఇప్పుడు దాకా తినకుండా చేసిన తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో, మీరు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో, మీరు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా, వాళ్ళు ఏం చేయలేరు కూడా. ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరిని నాకు హక్కుంది. మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను నా ఫోన్ రాకుండా, నా ఫోన్ లేదు, మాట్లాడడానికి ఫోన్ లేదు, నా ఫోన్ తీసుకోవడానికి మీకు కారణం మీకు ఏం రీజన్స్ ఉన్నాయి, ఎవరు అసలు మీకు హక్కు ఏముంటుంది, యాంటీ సోషల్ హెల్మెట్ తీసి ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే గాంధీ భవన్ చుట్టూ 2 కిలోమీటర్ల చుట్టూ మొత్తం పోలీసులను పెడితే పరామర్శం చేయడానికి నేను ఆ ప్రాసెస్లో చచ్చిపోతే కింద నుంచి నన్ను కనీసంగా నన్ను కేర్ టేక్ చేయడానికి కూడా ఈ పర్సన్ కాకుండా ఇంకో పర్సన్ ఇతను ఇంటికి పోతాడు, తింటాడు, తాగుతాడు, తినడానికి పోస్తాడు అంటే కూడా పంపించలేని పరిస్థితి. ఇంత నిర్బంధం అది దేనికండి? ఇది ప్రజాపాలన పాలన అంటారా? రేపటి నుంచి నా కార్యాచరణ రోజు రోజుకి గంట గంటకి ప్రభుత్వం మేము చేసే నిరుద్యోగులు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఎట్లా ఆపుతుందో ఆపుకోమని చెప్పారు. ఈ 10 డిమాండ్లో ఒక్క డిమాండ్ కూడా వెనుకపోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు 30,000 డిమాండ్ కావమాయి, నేను బెట్టి మీద ఉన్నంత వరకే 30,000, ఇప్పుడు 50,000 డిమాండ్ మాయి ఉద్యోగాలు. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు డిమాండ్ ఫిల్ చేస్తేనే మేము ఈ ఉద్యమం ఆపుతాం. ఇప్పుడు రెచ్చగొట్టినారు కదా మీరు, నా ఓపెన్ చూసినారు కదా. ఇప్పుడు మేము ఇప్పుడు నిరుద్యోగులు ఏమైతుందో, మేము బయటకి వస్తే ఏమి ఎట్లా ఉంటుందో, అన్ని పార్టీలను బీజేపీ ఈ ఒక్క నిరుద్యోగ అంశం మీద కుల సంఘాల నాయకులు, మేధావులు, నిరుద్యోగులు, రైతులు, రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం ఒక కార్యాచరణ అందరినీ అడుగుతూ, వాళ్ళని కలుస్తూ, వాళ్ళు మద్దతు ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలుపుతూ, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేను ఈటెల రాజేంద్ర గారి దగ్గర పోవచ్చు, లేదంటే కేటీఆర్ అన్న గారికి, లేదంటే హరీష్ రావు అన్న గారికి, లేదంటే ప్రవీణ్ కుమార్ గారి దగ్గర పోవచ్చు. మద్దతు తెలిపిన ముఖ్యంగా ఫస్ట్ నేను చేసిన ప్రోగ్రామ్కి అశోక్ సార్ నన్ను నేను చేసిన ఆమరణ అధ్యక్షాన్ని బయట తీసుకొచ్చినారు. ముఖ్యంగా ఫస్ట్లో ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మమ్మల్ని కవర్ చేసి ప్రజల దగ్గర తీసుకుపోయినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్కి ఫస్ట్గా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నన్ను మంచిగా చూసుకున్నారు. నా పరిస్థితి బాగాలేదు, నేను చచ్చిపోయి సాధించడం కాదు, నేను చచ్చిపోతే ఏముంటుంది సార్, 2 రోజులు అడవులు చేస్తారు, పక్కన ప్రభుత్వం పక్కన వెళ్ళిపోతుంది. కానీ రేపటి నుంచి ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చేంతవరకు, ఒక్కొక్క డిమాండ్ నెరవేర్చేంతవరకు ప్రభుత్వం వెంటపడతాం, వేటాడతాం,
మెడలు వచ్చి పని చేయించుకుంటాం. ఎట్లా చేయదో మేము చూస్తాం, చేయించుకునే బాధ్యత మాది, చేసేలాగా వాళ్ళని చేసే బాధ్యత కూడా మాది.